हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु गोस्ट गैलरी। वीडियो नेनु द पोजिशन ऑफ हैना ग्रेस मूवी एक्सप्लेन चेस्तुन्नानु। मूवी 2018 लो रिलीज अयिंदी। इदोक हॉरर थ्रिलर। मूवी ब्रायन सीवी डायरेक्ट चेसारु। मूवी की आईएमडीबी वालू 5.2 आउट ऑफ 10 रेटिंग इच्चारु। सो एक्कुव टाइम वेस्ट चेयकुंडा स्टोरी पक्क पदाम। मूवी स्टार्टिंग सीन लो 15 इयर्स उन्ना अम्मायि पैन एक्सोसिज्म चेस्तुन्नदि चूस्तामु। ఆ ఎక్సోసిజం చేస్తున్నది వాళ్ళ నాన్ననే అని మనకి తెలుస్తుంది. ఆ అమ్మాయి పేరు హానా గ్రేస్. తను ఒక భయంకరమైన డిమన్కి పొసెస్ అయింది అని అక్కడ జరుగుతున్న ఎక్సోసిజం ఇంకా మనకి తెలుస్తుంది. అప్పుడు ఫాదర్ హానా దగ్గరికి వచ్చినప్పుడు ప్రజ్ఞ తప్పి పడిన హానాకి ప్రజ్ఞ వచ్చి చాలా భయంకరంగా ప్రవర్తిస్తుంది. తర్వాత డిమోనిక్ వాయిస్లో అరిచిన హానా తన బాడీ బోన్స్ని విరిగేట్గా ప్రవర్తించి వాళ్ళని భయపెడుతుంది. అప్పుడు మనకి తన బాడీలో డిమన్ ఉంది అని కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు హానా దగ్గరికి వచ్చిన వాళ్ళ నాన్న తనని సమాధానం చేస్తాడు. అప్పుడు హానా నార్మల్కి వచ్చినప్పుడు మళ్ళీ వచ్చిన డిమన్ హానాని తన వశం చేసుకుంటుంది. తర్వాత డిమోనిక్ వాయిస్లో గట్టిగా అరిచిన హానా తన శక్తితో ఎక్సోసిజం చేస్తున్న ఫాదర్ని క్రూరంగా చంపేస్తుంది. తర్వాత ఫాదర్ అసిస్టెంట్ని హానా చంపడానికి చూసినప్పుడు డిమోనిక్ వాయిస్లోనే తను నాది, తన బాడీ నాది అని అరుస్తుంది. ఈ మాటలు విన్న వాళ్ళ నాన్న అసిస్టెంట్ని కాపాడాలి అని అక్కడే ఉన్న పిల్లోని ఇంకా తన కూతురికి ఊపిరాడనికుండా చేసి చంపేస్తాడు. తర్వాత నన్ను క్షమించు అని ఏడుస్తాడు. అప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. ఈ సీన్ స్టార్ట్ అయ్యేది 3 మంత్స్ తర్వాత. అప్పుడు మనకి మేఘన్ అనే అమ్మాయి కనపడుతుంది. తన ఇంట్లో ఉన్న ఒక ఫోటోని చూసిన మనకి తెలుస్తుంది తను పోలీస్ అని. కానీ మేఘన్ పోలీస్ జాబ్ని వదిలి వేరే జాబ్ని వెతుకుతూ ఉంటుంది. ఎందుకనేది మనకి ముందు తెలుస్తుంది. తర్వాత మేఘన్ బాస్టన్ మెట్రో హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళి హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తున్న తన ఫ్రెండ్ లీజాని కలుస్తుంది. కలిసి నాకు ఒక జాబ్ కావాలి అని చెప్తుంది. అప్పుడు లీజా అక్కడి డాక్టర్తో మాట్లాడి మేఘన్కి మార్గ్లో నైట్ షిఫ్ట్ జాబ్ని ఇప్పిస్తుంది. తర్వాత డాక్టర్ మేఘన్ని తీసుకొని హాస్పిటల్ మళ్ళీ మార్గ్ని చూపించి మార్గ్ టైమింగ్స్ నైట్ 11 ఇంకా మార్నింగ్ 7 వరకు అని చెప్తాడు. తర్వాత శవాలు వచ్చే పార్కింగ్ లాట్ని చూపించిన డాక్టర్ శవం వచ్చిన తర్వాత ఏం చేయాలి అని చెప్తాడు. అది ఏంటంటే వచ్చిన శవాలని ఫొటోస్ తీసి అలాగే ఫింగర్ ప్రింట్స్ని సిస్టమ్కి అప్లోడ్ చేసి ఆ శవాన్ని లాకర్లో లాక్ చేయాలి అని నేర్పిస్తాడు. ఇలా మేఘన్ ఫస్ట్ డే నైట్ షిఫ్ట్కి వస్తుంది. వచ్చిన మేఘన్కి సెక్యూరిటీ గార్డ్ అయిన డేవ్ పరిచయం అవుతాడు. తర్వాత మేఘన్ అక్కడ ఇంకో మార్గ్కి వెళ్ళి తన పనిని స్టార్ట్ చేస్తుంది. ఈ మార్గ్లో ఉన్న అన్ని లైట్స్ సెన్సార్ ది ఉంటుంది. ఆ లైట్స్ దగ్గర తిరిగినప్పుడు మాత్రమే ఆ లైట్స్ ఆన్ అవుతాయి. ఇలా ఉన్నప్పుడు అక్కడ అలారం సౌండ్ వస్తుంది. ఏమైంది అని మేఘన్ ఆలోచిస్తూ ఉన్నప్పుడు అక్కడ సీసీటీవీలో ఒక శవం పార్కింగ్ లాట్కి వచ్చింది తనకి కనపడుతుంది. అప్పుడు మేఘన్ లేట్ చేయకుండా ఆ డెడ్ బాడీని కలెక్ట్ చేసుకుంటుంది. తర్వాత డాక్టర్ నేర్పించినట్టు దాని ప్రాసెస్ని కంప్లీట్ చేసిన మేఘన్ లాకర్లో ఆ శవాన్ని ప్యాక్ చేసి లాక్ చేస్తుంది. తర్వాత అక్కడ టైంపాస్ చేయడానికి మేఘన్ రబ్బర్ బ్యాండ్ని ఇంకా ఒక రబ్బర్ బాల్ని చేసి టైంపాస్ చేస్తూ ఉన్నప్పుడు తనకి ఒక విజన్ కనపడుతుంది. దానిని ఇంకా చాలా భయపడిన మేఘన్ కొన్ని టాబ్లెట్స్ని తీసుకునేకి చూస్తుంది. కానీ టాబ్లెట్స్ని తీసుకోకూడదు అని కంట్రోల్ చేసి ఆ విజన్స్ నిజం కాదు అని సమాధానం చేసుకుంటుంది. తర్వాత హాస్పిటల్ స్టాఫ్తో మాట్లాడుతూ కూర్చొనున్నప్పుడు మేఘన్ ఒక విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటుంది. అదేంటంటే విజన్స్లో కనిపిస్తున్న అదే విషయం. అదేంటంటే మేఘన్ తన పనిలో ఉన్నప్పుడు ఒక క్రిమినల్ తన వైపు షూట్ చేస్తాడు. దానిని ఇంకా చనిపోయింది తన జతలో ఉన్న పోలీస్. నేను తనతోనే ఉన్నా తనని కాపాడలేకపోయాను అని చాలా బాధపడుతుంది. అలాగే ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ని మర్చిపోవడానికి ట్రై చేస్తుంది. ఇలా ఉన్నప్పుడు తన లవ్ కూడా బ్రేకప్ అవుతుంది. ఈ రెండు విషయాలని ఇంకా మేఘన్ డిప్రెషన్లోకి వెళ్తుంది. ఆ డిప్రెషన్ ఇంకా బయటికి రావడానికి ఆల్కహాల్ మళ్ళీ కొన్ని డ్రగ్స్ టాబ్లెట్స్ని తీసుకొని దానికి అడిక్ట్ అవుతుంది. ఇలా తన పోలీస్ జాబ్ని వదిలిన మేఘన్ దానిని ఇంకా బయటికి రావడానికి ఆ టాబ్లెట్స్ని తీసుకోవడం నిలిపేస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆల్కహాల్ మళ్ళీ ఆ డ్రగ్స్ టాబ్లెట్స్ కావాలి అని తనకు అనిపిస్తుంది. దానిని ఇంకా మేఘన్ నేను దీనికి మళ్ళీ అడిక్ట్ కాకూడదు అని ఈ నైట్ షిఫ్ట్ జాబ్కి వస్తుంది అని మనకి తెలుస్తుంది. నెక్స్ట్ డే మేఘన్ ఇంటికి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన ఆండ్రో వస్తాడు. తను కూడా పోలీస్ జాబ్లోనే ఉంటాడు. తను మేఘన్ ఇంట్లో ఉన్న కొన్ని మెటీరియల్స్ని తీసుకుని వెళ్ళడానికి అక్కడికి వచ్చింటాడు. తర్వాత తనకి మేఘన్ తను పనిచేస్తున్న హాస్పిటల్ గురించి అలాగే తన జాబ్ గురించి తనకి చెప్పి ఆ మెటీరియల్స్ని ఇచ్చి తనని పంపిస్తుంది. తర్వాత మేఘన్ నైట్ షిఫ్ట్ జాబ్కి వస్తుంది. ఇలా మార్గులో ఉన్నప్పుడు అలారం సౌండ్ వస్తుంది. ఏదైనా శవం వచ్చింటుంది అని అనుకొని మేఘన్ పార్కింగ్ లాట్కి వస్తుంది.
వెళ్ళి చూస్తే అక్కడెవరూ ఉండరు. అప్పుడు తన వైపు ఒక స్ట్రెంజర్ వస్తాడు. వచ్చి డోర్ని ఓపెన్ చేయని చాలా కోపంగా చెప్తాడు. అప్పుడు మేగన్, మీరెవరో అని నాకు తెలియదు, ఇక్కడ నుంక వెళ్ళండి, వెళ్ళకపోతే సెక్యూరిటీ గార్డ్కి ఇన్ఫామ్ చేయాల్సి వస్తుంది అని తనకి వార్న్ చేసి అక్కడ నుంక మార్క్ వెళ్తుంది. మార్క్కి వచ్చిన తను ఈ విషయాన్ని సెక్యూరిటీ గార్డ్స్కి చెప్తుంది. కొంతసేపు తర్వాత అక్కడికి ఒక శవం వస్తుంది. దాన్ని కలెక్ట్ చేయాలి అని మేగన్ మళ్ళీ పార్కింగ్ లాట్కి వెళ్తుంది. కానీ శవాన్ని రాండీ ఒకడే తెచ్చిండడంతో తనకి హెల్ప్ చేయాలి అని మేగన్ వెళ్ళినప్పుడు తను వెళ్ళిన డోర్లో ఎవరో వెళ్ళినట్టు మనకి కనపడుతుంది. ఇలా శవాన్ని ఇద్దరు మార్క్కి తీసుకొని వస్తారు. వచ్చి ఆ శవానికి ఉన్న కవర్ని ఓపెన్ చేస్తారు. అప్పుడు ఆ శవాన్ని చూసిన మేగన్కి భయమేస్తుంది. ఎందుకంటే ఆ శవం బాడీ పైన పెద్ద గాయాలు, అలాగే కాల్చిన మార్క్స్ని చూసిన మేగన్కి విచిత్రమని అనిపిస్తుంది. ఇంత భయంకరమైన శవం వేరే ఏదో కాదు, అది మూవీ ఫస్ట్ సీన్లో చూసిన ఒక డీమన్ ఇంకా పొసెస్ అయిన హానా గ్రేస్ది అని మనకి తెలుస్తుంది. తర్వాత రాండీ అక్కడి నుంక వెళ్ళిపోతాడు. ఈ పక్క మేగన్ హానా ఫొటోస్ని తీయడానికి చూస్తుంది. కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా కెమెరా క్లిక్ కాదు. ఇలా ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఆ కెమెరాలో స్పార్క్ వచ్చి చెడిపోతుంది. తర్వాత మేగన్ ఫింగర్ ప్రింట్స్ని తీయాలి అని ఫింగర్ ప్రింట్స్ని తీసుకొని సిస్టమ్కి అప్లోడ్ చేయడానికి చూస్తుంది. అప్పుడు అది కూడా అప్లోడ్ అవ్వకుండా సిస్టమే క్రాష్ అవుతుంది. లాస్ట్కి మేగన్ హానా శవాన్ని లాకర్లో వేసేటప్పుడు అక్కడున్న వస్తువులన్నీ షేక్ అవుతూ కింద పడిపోతాయి. దాన్ని తీసి పెట్టడానికి మేగన్ వెళ్ళినప్పుడు తన చేతికి గాయమై బ్లడ్ వస్తుంది. తర్వాత మేగన్ ఆ చేతి నొప్పితోనే హానా శవాన్ని లాకర్లో వేసేటప్పుడు తన చేతి నుంచి వచ్చిన బ్లడ్ తన శవం పైన పడుతుంది. దాన్ని గమనించని మేగన్ దాన్ని లాక్ చేస్తుంది. తర్వాత మేగన్ తన చేతికి బ్యాండేజ్ని వేసుకునేటప్పుడు హానా శవం ఉన్న లాకర్ డోర్ అదంతకదే ఓపెన్ అవుతుంది. దాన్ని గమనించిన మేగన్ దాని దగ్గరికి వెళ్ళి డోర్ని లాక్ చేస్తుంది. తర్వాత మేగన్ హానా రిపోర్ట్స్ని చెక్ చేసేటప్పుడు అందులో తన ఐ కలర్ బ్రౌన్ అని రాసింటుంది. దాన్ని కన్ఫర్మ్ చేసుకునేకి మేగన్ ఆ శవాన్ని లాకర్ని ఇంకా బయటికి తీస్తుంది. అప్పుడు మేగన్కి తన ఐ బ్లూ కలర్లో ఉన్నట్టు కనపడుతుంది. ఇలా చూస్తూ ఉన్నప్పుడు తనకి తన కళ్ళలో ఒక పురుగు ఉన్నట్టు కనపడుతుంది. దాన్ని పంపించేకి ట్రై చేసినప్పుడు హానా బాడీలో ఇంకా చాలా పురుగులు వస్తాయి. దానిని ఇంకా భయపడిన మేగన్ మళ్ళీ చూసినప్పుడు అక్కడ ఏ పురుగులు లేకుండా అంతా నార్మల్గా ఉంటుంది. అప్పుడు మేగన్ ఇది నా భ్రమ ఏంటుంది అని ఆ శవాన్ని ప్యాక్ చేసి మళ్ళీ లాక్ చేస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఆ ప్లేస్లో లైట్స్ ఆన్ అవుతాయి. అప్పుడు మేగన్ సెక్యూరిటీ గార్డ్ డే వచ్చిండొచ్చు అని వెళ్ళి చెక్ చేస్తుంది. కానీ అక్కడ ఎవరూ ఉండరు. మళ్ళీ వచ్చినప్పుడు హానా శవం లాకర్లో లేనిది చూసి చాలా భయపడుతుంది. ఇలా ఆ శవాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు తనకి ఆ స్ట్రేంజర్ ఆ శవాన్ని లాక్కొని వెళ్తున్నట్టు కనపడుతుంది. దాన్ని ఆపడానికి వెళ్ళిన మేగన్కి ఆ స్ట్రేంజర్కి గొడవ జరుగుతుంది. అప్పుడు ఆ స్ట్రేంజర్ ఆ శవాన్ని అక్కడే వదిలి అక్కడే ఇంకా పరిగెడతాడు. అప్పుడు మేగన్ లేట్ చేయకుండా సెక్యూరిటీ గార్డ్స్కి కాల్ చేసి పోలీసులని రమ్మని చెప్పు అని చెప్తోంది. తర్వాత హానా బాడీని తెచ్చేకి వెళ్ళినప్పుడు ఆ బాడీ అక్కడ ఉండదు. ఇలా భయంతో మేగన్ వెతుకుతూ ఉన్నప్పుడు తనకి ఆ శవాన్ని కాల్చడానికి చూస్తున్న స్ట్రేంజర్ కనపడతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన మేగన్ తన పనిని ఆపినప్పుడు అక్కడికి వచ్చిన సెక్యూరిటీ గార్డ్స్ తనని లాక్ చేస్తారు. అప్పుడు ఆ స్ట్రేంజర్ తను చనిపోలేదు, ఇంకా బతికే ఉంది, తనని కాల్చి చంపేయాలి అని అరిచి చెప్తాడు. తర్వాత వచ్చిన పోలీసులు తనని అరెస్ట్ చేసుకొని వెళ్తారు. ఈ పక్క మేగన్ ఆ శవాన్ని మళ్ళీ లాకర్లో లాక్ చేస్తుంది. కానీ ఆ డోర్ మళ్ళీ అదంతకదే ఓపెన్ అవుతుంది. అప్పుడు మేగన్కి ఈ శవానికి నిజంగానే ప్రాణం ఉందా అని చెక్ చేయడానికి దాన్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు తనకి ఒక కాల్ వస్తుంది. అప్పుడు మేగన్ ఫోన్లో మాట్లాడేటప్పుడు హానా కదులుతున్నది మనకి కనపడుతుంది. తర్వాత మేగన్ ఫోన్లో మాట్లాడి తనని చూసినప్పుడు హానా తన వైపు తిరిగినడం చూసి భయపడుతుంది. ఇలా మేగన్ తన ముఖాన్ని చూస్తూ ఉన్నప్పుడు హానా తన నోట్లోని ఇంకా ఊపిరి వదులుతుంది. దాంతో చాలా భయపడిన మేగన్ ఆ భయంతోనే ఆ బాడీని ప్యాక్ చేసి లాక్ చేస్తుంది. అదే టైంకి అక్కడికి లీజా వస్తుంది. కానీ మేగన్ ఇక్కడ జరుగుతున్న విషయాలని తనకి షేర్ చేయదు. ఇలా వాళ్ళు మాట్లాడేటప్పుడు అక్కడికి డేవ్ వస్తాడు. వచ్చి మిమ్మల్ని చూడడానికి పోలీస్ వచ్చినారు అని చెప్తాడు. అప్పుడు మేగన్ మార్గ్లోనే ఉండండి అని డేవ్కి చెప్పి బయటికి వెళ్తుంది. అప్పుడు అక్కడికి ఆండ్రో వచ్చింటాడు. తను ఆ స్ట్రేంజర్ని ఇంకా మేగన్కి ఏమైనా ప్రాబ్లం అయిందా అని ఎంక్వైరీ చేయడానికి అక్కడికి వచ్చింటాడు. ఈ పక్క డేవ్ సవాల్ ఉన్న రూమ్కి వెళ్తాడు. ఇలా అక్కడ ఉన్నప్పుడు హానా లాకర్ని ఇంకా సౌండ్ వస్తుంది. దాన్ని విన్న డేవ్ ఆ లాకర్ని ఓపెన్ చేసి చూస్తాడు. అప్పుడు తనపైన అటాక్ చేసిన హానా తన శక్తిని ఇంకా తన బోన్స్ని విరిచి తన లాకర్లోనే లాక్ చేసుకుంటుంది. ఈ పక్క మార్క్కి వచ్చిన మేగన్ డేవ్ని వెతుకుతుంది. కానీ తను ఎక్కడా కనపడడు. కొంతసేపు తర్వాత మేగన్ హానా గ్రేస్ గురించి ఇంటర్నెట్లో సర్చ్ చేస్తుంది.
అప్పుడు తనకి ఈ హానా గ్రేస్ ఒక డీమన్ కి పొసెస్ అయింది అన్న విషయం తెలుస్తుంది. అలాగే ఇక్కడికి రావడానికి ముందు తనపైన ఎక్సోసిజం చేసినారు అని తెలుసుకుంటుంది. అప్పుడు మేగన్ కి తనని చూడాలి అని క్యూరియాసిటీ ఎక్కువై మళ్ళీ తనని లాకర్ ని ఇంకా బయటికి తీస్తుంది. అప్పుడు ఆ బాడీపై ఉన్న పెద్ద గాయాలు సరిపోతున్నట్టు గమనిస్తుంది. ఇది ఎలా సాధ్యం? ఫస్ట్ లో చూసినప్పుడు పెద్దగా ఉన్న గాయాలు ఇప్పుడు ఆ శవం పైన సరిపోవడం ఎలా సాధ్యమని ఆలోచిస్తుంది. ఇలా ఉన్నప్పుడు తన పక్కలో సెన్సర్ లైట్స్ ఆన్ అయి ఆఫ్ అవుతాయి. ఇక్కడ ఎవరో ఉన్నారు అని అనుకొని మేగన్ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తుంది. దాంట్లో తనకి భయంకరమైన దృశ్యం కనపడుతుంది. అదేంటంటే శవమైన హానా గ్రేస్ వెళ్తున్నది క్యాప్చర్ అయ్యింటుంది. అప్పుడు చాలా భయపడిన మేగన్ ఆ భయంని ఇంకా బయటకు రావడానికి ఆ టాబ్లెట్స్ని తీసుకునేకి చూస్తుంది. కానీ తీసుకోకుండా కంట్రోల్ చేసుకుంటుంది. తర్వాత లీజాని పిలిపించి సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తుంది. కానీ లీజా తన మాటల్ని నమ్మదు. అది నీ నీడా అని చెప్తోంది. లేదు అన్న మేగన్ చెప్పేటప్పుడు లీజాకి అక్కడున్న డ్రగ్స్ టాబ్లెట్స్ కనపడతాయి. అప్పుడు లీజా ఇలాంటి టాబ్లెట్స్ని నువ్వు తీసుకొని ఇలాంటి భ్రమలో ఉన్నావు అని చెప్తోంది. అప్పుడు మేగన్ ఈ టాబ్లెట్స్ని నిన్ను తీసుకోలేదు అని ఎన్నిసార్లు చెప్పినా నమ్మని లీజా జాబ్ పైన ఫోకస్ చేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత లీజా స్మోక్ చేయాలి అని ఒక ప్లేస్కి వస్తుంది. ఆ ప్లేస్లో బ్లడ్ పడుతూ ఉన్నది చూసి లీజా ఏమైంది అని పైకి వెళ్తుంది. వెళ్ళి చూస్తే తనకి క్రూరంగా చనిపోయిన డేవ్ శవం కనపడుతుంది. దానిని ఇంకా భయపడుతూ ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన హానా తనని భయపెడుతుంది. దాంతో చాలా భయపడి లీజా టెరస్ పైకి పరిగెడుతుంది. అప్పుడు అక్కడికి వచ్చిన హానా లీజాని చంపేస్తుంది. కొంతసేపు తర్వాత అక్కడికి ర్యాండీ వస్తాడు. వచ్చిన తనని మేగన్ లాకర్లో ఉన్న హానా శవాన్ని చూపిస్తుంది. శవాన్ని చూపించి ఆ గాయాల గురించి చెప్తుంది. అప్పుడు ర్యాండీ అవును నేను శవాన్ని తెచ్చి ఇచ్చినప్పుడు చాలా పెద్ద గాయాలు ఉన్నాయని తను కూడా ఆలోచిస్తాడు. అప్పుడు మేగన్ ఈ అమ్మాయి పైన ఎక్సర్సిజం చేశారు అని ఒక వెబ్సైట్ని ఇంకా నాకు తెలిసింది అని చెప్తుంది. అప్పుడు తన దగ్గరికి వచ్చిన ర్యాండీ ఇలా చెప్తాడు, మేగన్ దీని గురించి అంతగా ఆలోచించొద్దు, మీరు వచ్చింది ఇక్కడ పని చేయడానికి, మీ పని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోండి అని తనకి ధైర్యం ఇస్తాడు. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడేటప్పుడు ఈ పక్క హానా బాడీ రికవర్ అవుతూ ఉంటుంది. తర్వాత ర్యాండీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే టైంకి మేగన్కి కాల్ వస్తుంది. అప్పుడు మేగన్ మాట్లాడేటప్పుడు తన వెనకాల హానా లిఫ్ట్లోకి వెళ్తున్నది మనకి కనపడుతుంది. అప్పుడు వచ్చిన మేగన్కి లిఫ్ట్ క్లోజ్ అయింది చూసి అనుమానం వస్తుంది. దానికని మేగన్ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తుంది. ఈ పక్క ర్యాండీ పార్కింగ్ లాట్లోకి వచ్చి తన వాడిని తీసుకుని వెళ్ళేటప్పుడు అక్కడికి వచ్చిన హానా తనని చంపేస్తుంది. ఈ పక్క సీసీటీవీ ఫుటేజ్లో మేగన్కి హానా లిఫ్ట్లోకి వెళ్ళింది కనపడుతుంది. దాంతో చాలా భయపడిన మేగన్ లేట్ చేయకుండా పార్కింగ్ లాట్కి వెళ్తుంది. వెళ్ళిన తనకి చనిపోయిన ర్యాండీ శవం కనపడుతుంది. ఇలా మేగన్ భయంతో ఉన్నప్పుడు తనకి ఆండ్రో కాల్ చేస్తాడు. చేసి ఇలా చెప్తాడు, మేగన్ నువ్వు కేర్ఫుల్గా ఉండు, ఎందుకంటే మీ హాస్పిటల్కి వచ్చిన స్ట్రేంజర్ తప్పించుకున్నాడు, అలాగే మానింక ఒక గన్ని తీసుకొని వెళ్ళినాడు అని చెప్తాడు. ఇలా చెప్పిన తక్షణం తన వెనకాల నుంచి వచ్చిన అదే స్ట్రేంజర్ మేగన్కి గన్ పాయింట్ని పెట్టి మార్కి తీసుకొని వెళ్తాడు. వెళ్ళి హానా శవం కవర్ని ఓపెన్ చేస్తాడు. అప్పుడు వాళ్ళకి తన బాడీలో ఉన్న గాయాలు సరిపోతున్నట్టు కనపడతాయి. అప్పుడు ఆ స్ట్రేంజర్, చూడు మీరు చనిపోయింది అని అనుకున్న ఈ శవం బతికే ఉంది, దానికనే తన గాయాలు సరిపోతున్నాయి. ఈ గాయాలు మామూలుగా సరిపోలేదు, దానికి ఒక రీజన్ ఉంది. అది ఏంటంటే తన లోపలున్న ఇవిల్ జనాలని చంపి తన శక్తిని పెంచుకొని గాయాలని సరిచేసుకుంటుంది. తర్వాత విశ్రాంతి తీసుకుంటుంది. ఇంతసేపు నువ్వు తనతో ఉన్నా కూడా ఈ ఇవిల్ నిన్ను ఎందుకు చంపలేదు, నీకు దీనికి ఏం సంబంధం అని కోపంతో అడుగుతాడు. దానికి మేగన్ తెలీదు అని చెప్పి నేను మిమ్మల్ని నమ్ముతాను, మీ మాటలు నిజం అని చెప్తుంది. ఈ స్ట్రేంజర్ ఇలా వచ్చి ఇలా మాట్లాడుతున్నది వేరే ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్ సీన్లో చూసిన హానా వాళ్ళ నాన్న. అప్పుడు తన ఏడుస్తా తను నా కూతురు అని చెప్పి మేగన్కి ఇలా చెప్తాడు, నా కూతురైన హానా బాడీని ఒక భయంకరమైన శక్తి ఉన్న డీమన్ వశం చేసుకున్నది. దానిని ఇంకా విడిపించడానికి నేను చాలా ట్రై చేశాను కానీ అవ్వలేదు. లాస్ట్కి నేను ఎక్సోసిజం చేయించాను కానీ చాలా శక్తి ఉన్న డీమన్ ఫాదర్ని కూడా చంపేసింది. దీనిని ఇంకా జనాలు ప్రాణాలు పోకూడదు అని నేనే తనని చంపడానికి చూశాను కానీ అది కూడా వేస్ట్ అయ్యింది. తన చావు అగ్నింకనే సాధ్యం. ఎక్సోసిజం అయిన 3 మంత్స్లోనే తను చాలా మందిని చంపేసింది. దానికని నేను హానాని చంపడానికి అన్ని విధాలుగా ట్రై చేశాను కానీ అవ్వలేదు. ఇప్పుడు మనము తనని కాల్చి చంపకపోతే ముందు ఇంకా చాలామంది తననిక చనిపోతారు అని చెప్తాడు. తన మాటల్ని విన్న మేగన్ సరే అని తనని కాల్చడానికి శవాలని కాల్చే ప్లేస్కి తీసుకొని వెళ్తుంది. ఇంకేమి హానాని కాల్చాలి అనేటప్పుడు లేచిన హానా ఆ వ్యక్తిని అగ్గిలో వేసి చంపేస్తుంది. తర్వాత హానా మేగన్ వైపు రావడానికి చూస్తుంది. చాలా భయపడిన మేగన్ తననిక తప్పించుకునేకి చూస్తుంది. అదే టైంకి అక్కడికి ఆండ్రో వస్తాడు.
ఈ పక్క ప్రజ్ఞ తప్పి పడిన మేఘన్ దగ్గరికి హానా గోడపైన నడుస్తూ వస్తుంది. వచ్చి మేఘన్ ని తన వశం చేసుకునేకి చూస్తుంది. ఈ టైంలో ఆండ్రూ మార్గ్లో ఎంట్రీ అవుతున్నది చూసిన హానా మేఘన్ ని లాక్కొని వెళ్లి అదే లాకర్ లో వేసి లాక్ చేస్తుంది. ఈ పక్క ఆండ్రూకి ఇంకో సెక్యూరిటీ గార్డ్ కనపడతాడు. తననింకా దేవమల్ల లీసా కనపడలేదు అన్న విషయం తెలుస్తుంది. తర్వాత మార్గ్లో మేఘన్ కూడా కనపడలేదు అని తెలుసుకున్న వాళ్ళు వాళ్ళని వెతకడానికి చూస్తారు. ఈ పక్క లాకర్లో మేఘన్కి ప్రజ్ఞ వచ్చి లేచి చూస్తే ఆ లాకర్లో హానా చంపేసిన దేవమల్ల లీసా శవాలను చూసి మేఘన్ భయపడి ఆ లాకర్ డోర్ని కొట్టి దాని నుంచి బయటికి వస్తుంది. అదే టైంకి అక్కడికి ఆండ్రూ వస్తాడు. అప్పుడు వాళ్ళ వైపు వస్తున్న హానాని చూస్తారు. వచ్చిన తను సెక్యూరిటీ గార్డ్ని చంపేస్తుంది. తర్వాత తన శక్తిని యూజ్ చేసుకొని ఆండ్రూని కూడా చంపడానికి చూస్తుంది. అప్పుడు ధైర్యం తీసుకున్న మేఘన్ తన గన్ని తీసుకొని తనని షూట్ చేస్తుంది. దాని నుంచి హానా ప్రజ్ఞ తప్పి పడిపోతుంది. అప్పుడు మేఘన్ ఆండ్రూ ప్రాణాలను కాపాడి లిఫ్ట్ వైపు తీసుకుని వెళ్తుంది. అప్పుడు ఆండ్రూని లిఫ్ట్లో పంపించి మేఘన్ నేను చేయాల్సిన పని ఇంకా కాలేదు అని అక్కడే ఉంటుంది. తర్వాత హానా వైపు వచ్చి తనని కాల్చడానికి లాక్కొని వెళ్తుంది. తనని కాల్చడానికి అగ్గిలో వేసిన తక్షణం లేచిన ఆ డీమన్ తనని కూడా ఆ అగ్గిలోకి లాక్కునేకి చూస్తుంది. కానీ మేఘన్ దానిని విడిపించుకొని ఆ డోర్ని క్లోజ్ చేస్తుంది. కొంతసేపు తర్వాత అక్కడికి ఆండ్రూ తన టీంని తీసుకొని వచ్చి మేఘన్ని తీసుకొని వెళ్తాడు. అక్కడికి ఈ మూవీ ఎండ్ అవుతుంది. ప్రతి ఒక్కరిని చంపుతున్న హానా గ్రేస్ మేఘన్ని ఎందుకు చంపలేదు అంటే హానాలో ఉన్న డీమన్ మేఘన్ని తన వశం చేసుకోవాలి అని అనుకుంటుంది. మూవీలో మేఘన్ బ్లడ్ హానా పైన పడిండడం మనము చూస్తాము. ఆ బ్లడ్ని ఇంకా ఆ డీమన్కి తన ఆత్మ తన బాడీ చాలా స్ట్రాంగ్ అని తెలుస్తుంది. దానికని ఆ డీమన్ హానా బాడీని వదిలి మేఘన్ బాడీని వశం చేసుకోవాలి అని చూస్తుంది. ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ వస్తా. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.